చాందిని చౌదరి కేవలం సినిమాలు మాత్రమే ఫాలో అయ్యేవారికి ఈ పేరు అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ యూట్యూబ్లో రెగ్యులర్ గా షార్ట్ ఫిలిమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఈ పేరు బాగా తెలుసు. అంతేకాదు, ఆమెని యూట్యూబ్ షార్ట్ ఫిలిం క్వీన్ అని కూడా అంటారు. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో తనదైన ముద్ర వేసుకున్న చాందిని ఇక వెండితెరకి వచ్చేసరికి బాగా వెనక పడిందనే చెప్పాలి. అంతేకాదు, ఆమె కన్నా చాలా వెనుక వచ్చిన వారు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటే చాందిని మాత్రం తెలుగు వారికి అపరిచితురాలుగానే ఉండిపోయింది. అయితే అలా ఎందుకు జరిగిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆమె మాట్లాడుతూ, నేను కేవలం తెలుగు అమ్మాయిని కావడం వల్లే తగినంత పేరు రాలేదని అనుకుంటున్నాను. అంటే తెలుగులో సినిమాలు చేయలేదని కాదు, కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, బ్రహ్మోత్సవం సినిమాలు చేసినా నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. వాస్తవానికి నేను సినీ రంగానికి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక మరొకరి విషయంలో అయితే ఈ పాటికి స్టార్ హీరోయిన్ అన్న పేరు ఖచ్చితంగా వచ్చేది. నా కెరియర్ ప్రారంభంలో నాకు జరిగిన మోసమే నాకు పేరు రాకుండా చేసిందని అనిపిస్తూ ఉంటుంది. ఇక నా కెరియర్ ప్రారంభంలో ఓ నిర్మాణ సంస్థ నాతో సినిమాలు చేయడానికి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. అయితే నాతో అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో తీసిన సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత కూడా నాకు అవకాశాలు ఇవ్వకుండా నా కెరియర్ తో ఆడుకున్నారు. అయితే కొన్ని రోజులకి వారు చేసిన మోసం అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారు చేసిన మోసాన్ని ఇప్పుడే కాదు, ఎప్పటికీ మరిచిపోలేను. ఇక అదే సమయంలో షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం వస్తే అటువైపు దృష్టి పెట్టాను అంది చాందిని. అంతేకాక స్టార్ ప్రొడ్యూసర్ చేసిన మోసంతో ఆర్థికంగా కూడా కొంతవరకు నష్టపోయానని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమె తల్లిదండ్రులైతే ఈ విషయం నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టిందట. కేవలం సినిమాలు మాత్రమే మనిషి జీవితాన్ని శాసిస్తాయనేది నిజం కాదు. అంతేకాక అదే జీవితమని పట్టుకొని కూర్చునే కంటే దొరికిన జీవితంలో సంతోషంగా ఉండడం మేలు. మరి చాందిని విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.